పాలు కన్నుదిలి పెట్టి అక్కలారా అభిషేకాలుంటే చాలని అంటివయ్యా అభిషేక
తండ్రి గారికి వందనాలు. రా నాగమ్మ రా. ఏమిటి తల్లి అదోలో ఉన్నావు? నీ మనసుకి ఏదైనా బాధ కలిగిందామా? తల్లి మనుషులంటే ఏమనుకుంటివి? పాలు దాగి రొమ్మును గుద్దే పాడు బుద్ధులు అల్లకేముంటవి. పాముకేమో కోరల్ల విషము, తేలుకేమో కొండీల విషము. తెలువదమ్మా చిన్న పిల్లవు, మనిషికైతే నిలువెల్ల విషము. మనము కంటాబడితీమంటే వెంటబడుతారు, ప్రాణము తీస్తారు. జాలి లేని జాతి వాళ్ళది ఎవరి నాళ్ళు లెక్క చేయరు. నీలో ఉన్న మహిమలు శక్తులు నిష్ప్రయోజనము జయ్యకమ్మా. బురదలోన పన్నీరు పోస్తే లాభమేమీ ఉంటుందమ్మా. అందేనంటే జుట్టు పడతారు, అందకుంటే కాళ్ళు పడతారు. అవసరాలు తీర్చుకోనికి ఆత్మనైనా చంపుకుంటారు. స్వార్థ బుద్ధి లేని వాడు మచ్చుకైనా కనిపించడమ్మా. వ్యర్థమైన ఆలోచనలు కలలు కూడా చెయ్యొద్దమ్మా. నిజాలు నిష్ఠూరంగా వినిపిస్తున్నాయా? నీ క్షేమాన్ని కోరే నీ తండ్రి పిచ్చివాణిలా కనిపిస్తున్నాడా? తొందరపడి అనర్థాలు తెచ్చుకోకు. తండ్రి గారు క్షమించండి, మానవులు మీరనుకునేంత క్రూరులు కారని నాకనిపిస్తుంది. దయచేసి నాకు అనుమతివ్వండి. నలుగురికి ఉపయోగపడని మహిమలు శక్తులు మనకు ఎన్ని ఉన్నా ప్రయోజనమేముంది? భూలోకాన నేను ప్రత్యక్ష దేవతనై వెలసి మానవ జీవితానికి మార్గదర్శకంగా ఉంటాను. సమ్మతించండి తండ్రి గారు. అర్థం పర్థం లేని నీ అభీష్టాన్ని సమర్థించే శక్తి నాకు లేదు. నీకు చేతనైతే ఆ పశుపతిని మెప్పించి అనుమతి తెచ్చుకో. అలాగే తండ్రి గారు. భూషణ
నిస్వార్థపూరితమైన నీ ఆలోచన సకల నాగజాతికి ఆదర్శమయ్యేలా భూలోక వాసుల్లో పరివర్తన తెచ్చి వారికి నీ సేవల్ని అందించు. ధన్యురాలను తండ్రి. తదాస్తు. చూడవా, నీ
నీకే ఇలా జరిగితే నువ్వు తట్టుకోగలవా, నీకే ఇలా జరిగితే నువ్వు తట్టుకోగలవా, నువ్వు దీన బాంధవా, నా దిక్కు చూడవా. తెలిసి నేను ఎవరికే నికీడు చేస్తిని, కలలోనైనా ఎవరిని బాధ పెడితిని, సాటి వాళ్ళ కష్టాల్లో సాయపడితిని, అందరూ నా వాళ్ళేనని ఆదరిస్తిని, ఇదే నేను చేసిన అపచారమా, నిన్ను నమ్ముకొనడమే నా గ్రహచారమా, దీన బాంధవా నా దిక్కు చూడవా, నీకే ఇలా జరిగితే నువ్వు తట్టుకోగలవా. అయ్యా అనుబంధాల బందిఖానాలోనా, కావాలని ఖైదు నువ్వు నన్ను చేసినవు, నయము కాని పాడు రోగముతోని నా ప్రాణాన్నెందుకు పట్టి పీడిస్తున్నావు, బతుకు మీద సమాసిపోయేరా, నేను చితిలో కాలిపోయే వరమివ్వరా, ఓ దీన బాంధవా నా దిక్కు చూడవా, నీకే ఇలా జరిగితే నువ్వు తట్టుకోగలవా, 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 నీకే నా స్వామి భక్తుడైన ఈ మానవోత్తముని నా లక్ష్యానికి సహాయకునిగా ఉపయోగించుకుంటాను. నాయన నాగభూషణం, నాగభూషణం నిన్నే లేచిరా నాయన, ఎవరమ్మా నువ్వు ఇంత చీకట్లో ఈ అడవిలో ఉంటారుగా? నీ రాక కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానయ్యా. నేను నాగులమ్మను. నాగులమ్మవా? నా కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకు తల్లి? నేను దగ్గరైతున్నది కనిపిస్తలేదా?
చేతిలో నా సెల్లి కవ్వలేదు, ఒంటిలో నా ఇంత సత్తువలేదు, కట్టుబట్టలతో మిగిలి ఉన్నాను. నేనెట్లా నీ కోగుడిని కడుదునమ్మా, నా వల్ల జరుగుతుందనెట్లనుకుంటున్నావమ్మా. నేనెట్లా నీ కోగుడిని కడుదునమ్మా, నా వల్ల జరుగుతుందనెట్లనుకుంటున్నావమ్మా. ఎట్లా చూస్తున్నావు? ఏం లేదు సామే, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే బర్లగాసుకుంటా తిరుగుతాన్నా. ఈడ ఒక పుట్టుండే గాని ఈ గుడి లేదే. ఇంతెల్లే ఈ గుడేవలు కట్టిల్లు, అసలు ఇదేం గుడి? నాకేం అర్థమైతలేదు సామే. అన్ని వివరాలు చెప్తా. ఇంతకు మీరెవలు సామే? నేనా? Thank you.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం. తంగల్లపల్లి వాసిని నాగభూషణమయ్యన పేరు. ఉత్తలోని నాగులమ్మకు గుడిని నేను గట్టినాను. మంచి మనసు గల్ల తల్లి, మైమలెన్నో ఉన్న తల్లి. నాగులమ్మ నాకు ఎవ్వలు చెయ్యనంత మేలు చేసింది. సచ్చేటోనే బతికిచ్చింది, సల్లనైనా దీవెనిచ్చింది. ఆ తల్లి నోరు ధరిసి తనకు గుడిని గట్టించుమంది. కష్ట కష్టాలున్నోళ్ళాను అమ్మ నేనయ్యాదుకుంటానని. నాగులమ్మే ఈ గుడిలోన ప్రత్యక్ష దేవతయ్యింది. సామే, నాగులమ్మ గురించి మీరు చెప్తున్న కొద్దీ నాలనిపిస్తుంది, అసలు మీకు వచ్చిన బాధేంది? ఈ నాగులమ్మ తల్లి మీకు చేసిన మేలేందో జర వివరంగా చెప్పరా సామి? సరేనయ్యా, అన్ని విషయాలు చెప్తా. తంగల్లపల్లి గ్రామములోన పద్మశాలి కులమున బుట్టి సక్కనైన తొవ్వల్ల వెరిగి సాంచలల్లో పనులే చేస్తూ మంచితనము నాలో వెంచుకుంటూ నలుగురికి అది పంచుకుంటూ ఉత్తమ గుణము గల్ల భార్యతో ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డతో ఉన్నదాంట్లో సదురుకుంటూ లేని దానికై పరుగుదీయక ఇంటి గుట్టును బయటేసుకోకుండా ఇజ్జతునేగా పాడుకుంటూ సంసారము ఎల్లదీస్తుండేటోని.
బాసటగుంటూ ముచ్చటగా తన పిల్లల్ని పెంచుతూ లేని దాని కోసం ఎన్నడు కూడా ఆశలు వణకుంటా ఆయమ్మా లేని దాని కోసం ఎన్నడు కూడా ఆశలు వణకుంటా ఆయమ్మా ఉన్న దానితోనే సర్దుకుపోతూ వస్తుందమ్మో పార్వతమ్మ ఉన్న దానితోనే సర్దుకుపోతూ వస్తుందమ్మో పార్వతమ్మ చక్కనైన సంసారంలో కష్టాన్ని నమ్ముకున్న నాగభూషణము చేసే ప్రతి పనిపై ఇష్టాన్ని పెంచుకుంటూ ఏ వేళలోనైనా అలసట తెలువకుంటా చిరునవ్వుతో నీ తన బాధను దిగమింగుకుంటూ సాంచలల్లో పనిచేస్తున్నాడు శ్రమనే నమ్మిన కార్మికుడు నీతికి నిదర్శనంగున్నాడు నలుగురి మెప్పు పొందుతున్నాడు నలుగురి మెప్పు పొందుతున్నాడు నలుగురి మెప్పు పొందుతున్నాడు రావురి భూషణం ఇయ్యాలేడికి పోదాం రోజు పనై పొంగనే ఇంటికే పోతున్నాం ఇయ్యాలై తట్ల కాదు జీతమైతే తీసుకున్నాం మళ్ళా నెల రోజులు ఇంత సుఖం మన మెరుగం 200 ఒక్క 200 మన ఇగావని మనమనుకోని జల్సా చేసుకొని పోదాం రో మన ఇళ్ళకి 200 మన ఇగావని మనమనుకోని జల్సా చేసుకొని పోదాం రో మన ఇళ్ళకి మన ఒక్కని కడుపు కోసం మనమాలోచించుకుంటే మనని నమ్ముకున్న వాళ్ళ బతుకులాలోచించేదెవరు దురలవాట్లకు ఖర్చు పెట్టే సొమ్మునంతా పక్కకు పెడితే మన భార్య పిల్లల అవసరములు తీరి మనపై బరువెంతో తగ్గిపోదావో ఎన్నా ఆరోగ్యాన్ని నరించి వేసే అలవాట్లు మనకు ఉండొద్దు మనకది మంచిది కాదన్నా నువ్వు ఈ జన్మల మారవురా శివిటోనికి శంకంసప్పుడన్నా వినిపిస్తుందేమో కానీ నా మాటలైతే నీ శివికెక్కయ్యరా నీ సావు నువ్వు సావు పో పార్వతి పార్వతి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నా ఇగో పార్వతి ఈ నెల జీతం మాట మీరింటారా నా మనసులో ఉన్న
పార్వతమ్మా మనకు వెనక ముందెవ్వలుండు, పిల్లలు పెరుగుతున్నా ఇంట్లో కరుసులు పెరుగుతుండు, మనలోన ఉన్న ఇష్టాల కోసం ఆలోచన ఎందుకమ్మా, మన ఇద్దరి ఆలోచన పిల్లలపైనే ఉండాలమ్మా. పార్వతి, ఉండి లేని మధ్యతరగతి బతుకులు మనయి, ఉన్నోనిలా జలసాలు చేయలేము, లేనునిలా చేయిజాపి కూర్చోలేము. అనవసర ఖర్చులు తగ్గించి దీపమున్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకొని నాలుగు రాళ్ళు ఎనికేసుకుంటే మన పిల్లలకు పనికొస్తాయి. అది సరే గాని పిల్లలు ఎక్కడికి పోయిండ్రు? ఇప్పుడే అన్నం తిని ఆడుకుంటామని పోయిండ్రు. పార్వతమ్మా, ఓ పార్వతమ్మా. ఏంది పెద్దమ్మా, ఎందుకట్లా కంగారు పడుతున్నావు? ఏమైంది? పైకం తీసుకొని ముందైతే నీ బిడ్డ దుకాణం తీసుకుపోమ్మా. ఏందయ్యా అట్లా చూస్తున్నావు? ఎంత గొప్ప మనసు నీకు ఆ దేవుడు ఇచ్చెను, ఆపదలో ఆదుకునే చల్లని నీ గుణముతో నన్ను గెలిచినవమ్మా, నీ సరి నీవమ్మా, నిన్ను భార్యగా పొందిన నా జన్మ ధన్యమమ్మా. ఎన్ని జన్మలకైనా నా ఇల్లాలిగా, భూషణం, ఒరే నాగభూషణం. అయ్యా, ఎవలయ్యా మీరు? నేను నీకు తెలియదు గాని నువ్వు నాకు బాగా తెలుసురా. మీ అయ్య సోపతి గాన్ని, మీ అయ్యా నేను ఒకతాన్నే పనిచేసిన వాళ్ళం. ఓ అట్లనా, మరి ఇప్పుడు ఏం పని మీద వచ్చిండ్రయ్యా? ఏం లేదురా, నా బిడ్డని ఈ పక్కూరికే ఇచ్చిన, పండుగకు తీసుకుపోదామని ఇంట్లోకించి బయలెళ్ళిన, ఈడికి రాగానే నా పానం అంతా గాయిగాయ అయింది. ఓపిక లేక ఈ పూట మీ ఇంట్లో ఇంత తిని జరసేపు నడుము వాల్చి పొద్దుగా లేచి నా బిడ్డతానికి ఇవ్వదామని ఇట్టొచ్చిన. మీకైతే ఏమి ఇబ్బంది లేదు కదా? ఎంత మాట మీరంటుండ్రయ్యా, అతిథి దేవునితో సమానమయ్యా, నన్ను వెతుకుతూ మీరు రావటం నేను చేసుకున్న దృష్టమయ్యా. మిమ్ము సేవిస్తే భాగ్యమే మాది, వారమని మేమనుకోమయ్యా. తండ్రి లాంటి మీ అడుగు పడంగనే ఇల్లు పావనమైనాదయ్యా.
ఇది మీ ఇల్లే అనుకొని మమ్ము మీ పిల్లలు అనుకోండి, నిశ్చింతగా మీరుండండి, మీకే లోటు జరగదండి. ఆ విధంగా నాగభూషణం మంచి గుణములెన్నో కలిగి అడిగిన వారి కల్లా ఆయనంత సాయం చేస్తూ భార్య పిల్లలనైతే బాధ్యతగా చూసుకుంటూ సాటి వాళ్ళు బాధలు పడితే అండ నుండి ఓదారుస్తూ మంచికి మానవత్వానికి మారు పేరైతానే ఉంటూ మచ్చలేని సందామామోలే తన జీవితాన్ని లేక ఎలా దిస్తుంటే అయ్యో ఒకనాడు కాలమైతే కందెర్ర చేసిందా ఆ దీనుని పైన కాలకూట విషమును చిమ్మిందా మానవత్వం పైన ఒరే ఏంద్రా నీకు ఇంకా అన్నం తినేయాలా కాలేదా నేను వస్తున్నాను వా అయ్యో ఏమైందిరా భూషణం గట్ల కత్తును ఏమోరా ఇవాళ పొద్దున్న నుంచి కడుపులంతా వికారంగానే ఉంది సరేపా దావకానకు పోదాం ఆగి ఇంత దానికి దావకానకు ఎందుకురా ఇంత అంటవేంద్రా నోరు మూసుకొని పా నువ్వేం కంగారు పడకమ్మా వాంతులైతే దవాఖాన తీసుకుపోయి చూపెట్టుకొస్తున్నా డాక్టర్ కూడా చూసి పర్వాలేదన్నాడు నువ్వు జర పక్క అయిపో అమ్మా చూడమ్మా ఇవాళొక్క దినం ఆ నీకు అన్నం పెట్టకు ఇంతంత రొట్టె చేసి తినిపించి ఈ మందులయ్యి నేను ఇంటిదాకా పోయొస్తా సరే అన్నా ఒరే భూషణం పొద్దుటి వరకు నువ్వు మామూలుగా అవుతావు కానీ ఈ ఒక్కో రోజు జర నిమ్మలంగా విశ్రాంతి తీసుకో సరేనా పార్వతి
ఎందుకంత బాధపడుతున్నావు? ఏదో మామూలు జ్వరం అంతే, మందులు వేసుకుంటే తక్కువైతే. ఏడుపు పార్వతి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను రొట్టెలు చేసుకొస్తాను. అయ్యో అప్పుడే లేసిండ్రా, ఇప్పుడు ఎట్లుందయ్యా? బాగానే ఉంది పార్వతి, మాత్రలేసుకోగానే చెమటలు పట్టి జ్వరమంతా తక్కువైంది. గీ ఇంత దానికి రాత్రి ఎంత కంగారు పడితే లేచి నీళ్లు పెట్టు, తానం చేస్తా. చూడమ్మా మీ ఆయన్ని నువ్వు వారము రోజులన్నా గాని మంచం మీద నుంచి దిగనీయకమ్మా. నేను రాసిచ్చిన మందుల్ని వాడు, పాలు పళ్ళు రొట్టె తినిపిస్తూ ఉండు, రాత్రింబగళ్ళు కనిపెట్టుకోండు. నా దేవునికేమయ్యింది, నాకంత అయోమయంగా ఉంది. దిగులుతో దిగజారిపోకమ్మా, వారం రోజుల్లో నయమైపోతుంది. పార్వతి, వారం రోజులు ఇల్లు కదలకుండా ఉండాలంటే ఎట్లయితే చెప్పు. మనది ఉన్న సంసారం కాదు కదా, చేసుకుంటేనే బతికేటోళ్ళం. వైద్యులు అట్నే చెప్తారు కానీ నేను పనికిపోతా పార్వతి. నాకేం కాలేదు పార్వతి, నేను బాగానే ఉన్నాగా. కంటే ఏది లోకాన ఎక్కువ కాదు, తిన
తిండి లేకున్నా కానీ ఉన్న ఇల్లు పోయినా కానీ నువ్వు మంచిగుంటే చాలు నా పిల్లలకు నా కదే మేలు నా మాట కట్టుబడకయ్యా నా మాట కట్టుబడకయ్యా మనసు నిమ్మలం చేసుకోవయ్యా మనసు నిమ్మలం చేసుకోవయ్యా కన్న బిడ్డలాగా సముదాయిస్తూ ధైర్యం చెబుతూ దేవుడి పైన భారం వేసి వైద్యుడిచ్చిన మందులు వాడుతూ కంటి మీద రెప్ప వేయక కన్న తల్లిలా సేవలు చేస్తూ భర్త క్షేమాన్ని మించింది లోకంలో తనకేది లేనే లేదంటూ తన కోసమేది ఆలోచించక తన కోసమేది ఆలోచించక తన ఇంటి దీపాన్ని కాపాడుకోను అల్లల్లాడిపోతున్నది ఆ పార్వతమ్మ ఎంతో ఆశతో ఆరాటపడుతుంది పార్వతమ్మ అల్లల్లాడిపోతున్నది ఆ పార్వతమ్మ ఎంతో ఆశతో ఆరాటపడుతుంది పార్వతమ్మ చూడమ్మా, మీ ఆయనకు వల్లంతా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చేసినాయి. మీ ఆయనకున్న జబ్బుకు ఈ మందులు పనిచేస్తలేవు. ఇంకాస్త మంచి మందులు ఇవ్వాలి. అవి ఇక్కడ దొరకాయి, బస్తికెళ్ళి తెప్పియాలి. వాడుదామయ్యా, మీరు తొందరగా మందులు తెప్పియండి. ఆ మందులకు ఖర్చు బాగొస్తుందమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదయ్యా. ఈ
ఈ డబ్బులు చాలయమ్మా. చాలవా? ఇప్పుడేం చేయాలి? అవసరమైతే ఇవి కూడా అమ్మేసేయండి. చాలకపోతే నా భర్తను దక్కించుకోనీకి ఈ ఇల్లు కూడా అమ్మనీకి నేను ఎనక్కువోను. ఎట్లనైనా నా దేవుణ్ణి కాపాడండి. మీరేం దిగులు పడకండి, మీరు మళ్ళ మామూలు మనిషి అవుతారు. మీకేం కాదు, నేనున్నాగా. లేని జీవితం తనకు నరక ప్రాయమే అనుకుంటూ, తన మాంగల్యం కోసము తాను బలికి కూడా సిద్ధమేనంటూ, పచ్చనైన తన కాపురం పేక మేడలా కూలిపోతున్నా, నమ్మకాన్ని చావనివ్వక మల్ల మంచి రోజులొస్తాయంటూ, పిచ్చి తల్లి పార్వతమ్మనే కొండంత శోకం గుండెల్లో నానిచిపెట్టుకుంది. ఇది ఏమి జీవితం? పిచ్చి తల్లి పార్వతమ్మనే కొండంత శోకం గుండెల్లో నానిచిపెట్టుకుంది. ఇది ఏమి జీవితం? అమ్మా, అమ్మా ఆకలైతుందే, అన్నం పెట్టవు? కాసేపు ఊర్చుకోండి నాయన. నాయనకు తానం పోసొచ్చి పెద్దమ్మ తన బియ్యం తెచ్చి వండి పెడతా. అమ్మా రాత్రి కూడా తినలేదు కదమ్మా, నువ్వేడుస్తున్నావని చూసుకుంటా అట్లనే పడుకున్నాం. అవును తల్లి, రాత్రి కూడా మీకేమీ పెట్టలేదు. కాసేపు మీరు బయట ఆడుకోండి, ఇంతలో నేను బియ్యం తెచ్చి
అన్నముండి పెడతా, సరేనా? అలాగేనమ్మా, రాత్రి లెక్క మర్చిపోకే. తీర్చలేకపోతున్ననని తలుచుకుంటూ కన్న తల్లి తల్లడిల్లిపోతుండంగా తల్లి పిల్లల మాటలు తన చెవిలోన పడంగనే గుండె ముక్కలై భూషణమే సంతి కూరగాడయ్యింద తల్లులు పిల్లల సంకన ఎత్తుకొని గోరుముద్దలు పిల్లలు చూసి ఆశపడ్డారా కడుపున చెయ్యేసి పెదవులు తడుపుకుంటూ ఉందా చూసుకుంటూ పాపం ఆకలి తీర్చుకుంటుందా అందరున్నాగాని లోకమందు
రోల్లై బతుకులు ఈడుస్తా ఉండ్రో. బండినే కట్టుకొని భర్త నందులో వేసుకొని చిమ్మ చీకట్లో ఆ తల్లి చిగురు టాకులా వణుకుతూ కనిపించని ఆ దేవుణ్ణి కరుణించుమని వేడుకుంటూ కారుతున్న కన్నీళ్లను ఆపలేక అల్లాడుకుంటూ నరకయాతనే అనుభవించుకుంటూ వైద్యులందరికో చూపిస్తున్నాదమ్మా చూసిన వైద్యులు పెదవి విరుస్తూ ఉంటే ఏమి చేయాలో తోచక తల్లి విలవిలలాడిందా ఆదుకునే ఆ నాదుడెవరని ఎదురు చూస్తుందా. Thank you.
చెప్పయ్యా ఇన్నాళ్ళు నీ పూజ చేసి నందులకు దయతో నా మంచి ఫైతం ఇచ్చినవయ్యా ఎండి కొండపై ఉండి ఉండి ఎండి కొండపై ఉండి ఉండి ఈ కొండనైతే బండవారి నాదా ఆదుకోలేని నువ్వు దేవునివా ఒక్క నీ పానంతో కడుపు నిండున లేదో నా పానాలు కూడా తీసుకోవయ్యా ఎండి కొండపై ఉండి ఉండి ఎండి కొండపై ఉండి ఉండి నీ గుండెనైతే బండమారినాదా ఏమిటి పార్వతి ఎందుకంత కోపం? కోపం కాక మరేమిటి, ఆ అభాగ్యురాలి ఆవేదనకు రాళ్ళు సైతం కరిగిపోతాయే. మీ మనసుకేమైంది ప్రభు? మీలో కారుణ్యం ఉంటుందని అనుకున్నానే కానీ ఇంత కసాయితనం ఉంటుందనుకోలేదు. సహనానికైనా అద్దుంటుంది. ఆ అమాయకురాలి కన్నీళ్లను చూస్తుంటే మీకు కాలక్షేపంలా అనిపిస్తుందా? భక్తులను ఇలాంటి సమయంలో కూడా ఆదుకోలేనప్పుడు మీరు భగవంతుడై లాభమేముంది? మీలో సగభాగమైన పాపానికి భూలోకంలో మీ పరువు కాపాడే బాధ్యతను నేను భుజానెత్తుకోబోతున్నాను. మీరిలాగే పంచాక్షరిని జపిస్తూ ఎవరిని పట్టించుకోకుండా ఇక్కడే కూర్చోండి. ఆగు పార్వతి, అన్ని వేళల్లో మనమే వెళ్ళి ఆదుకోవాలని లేదు కదా. మన ఆశీస్సులతో ఆదుకునేవారు ఆదుకుంటారు. దేనికైనా సమయము సందర్భము రావాలి. ఆ దంపతుల్ని ఆదుకోవడానికి నాగమ్మ సిద్ధంగా ఉంది. అదిగో అటు చూడు. నయం కాని నా రోగాన్ని బాగు చెయ్యనీకి నువ్వు పడుతున్న తాపత్రయమంతా బూడిదల పోసిన పన్నీరే అవుతుంది. నా వైద్యం కోసం ఇప్పటికే నువ్వు సర్వస్వాన్ని ధారపోసి కన్నబిడ్డలకు పిడికెడు మెతుకులు కూడా పెట్టలేని దీనస్థితికొచ్చావు. నేనిక్కడే ఉంటే నయం కాని నా రోగం కోసం ఉన్న ఈ ఇంటిని కూడా అమ్మనీకి నువ్వు వెనకాడవు. వద్దు పార్వతి, వద్దు. ఇప్పటికే మిమ్మల్ని కూడు లేనోళ్ళని చేశాను. నేను మీ కళ్ళ ముందుండి మిమ్మల్ని ఈ గూడు కూడా లేనోళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు. నిన్ను పిల్లల్ని అనాథల్ని చేసి నేను వెళ్ళిపోయి మంచి పని చేశానని నీకనిపిస్తే నన్ను అప్పుడప్పుడు గుర్తు చేసుకో. లేదు, నేను అన్యాయమే చేశాననిపిస్తే నన్ను మన్నించు పార్వతి, మన్నించు.
అలా నేను జీవితం మీద విరక్తి పుట్టి ఇక్కడికొచ్చి పడుకుంటే పుట్టలోని నాగులమ్మ నాకు దర్శనమిచ్చి ఇక్కడ తనకు గుడి కట్టించమని అడిగింది. సరే అని నేనే ఆ తల్లికి ఇక్కడ గుడిని కట్టి ఆ తల్లిని గుళ్ళో ప్రతిష్ఠించాను. ఆ తల్లి మహిమ వల్ల నా రోగమంతా నయమై ఆరోగ్యవంతున్నయ్యాను. నాగులమ్మ తల్లి అంటే మామూలు తల్లి కాదు, మహిమలున్న తల్లి. అమ్మా నాగులమ్మ తల్లి, శరణాలు తల్లి, శరణాలు. తెలుసుకొని దూర దూరం నుండి ఎందరు ముత్తైదువలు వచ్చి భక్తితో నీ దర్శనం వాళ్ళు మనసారా చేసుకొని తల్లికి ఒడి బియ్యము మేము పోస్తామని అంటుంటారు. వాళ్ళ కోరికే నువ్వు అవునా నలేక కాదనలేకుంటా నడుమన నేను నలిగిపోతున్నాను, మార్గము చెప్పమ్మా. నాయనా నాగభూషణం, నీ బాధ నాకు అర్థమైంది. ముత్తైదువులు అమ్మవారికి ఒడిబియ్యం పోయాలని ఆశించడంలో తప్పులేదు, కానీ మా నాగజాతి ఒడిబియ్యాన్ని అంగీకరించదు. ముత్తైదువుల ఆశలపై నీళ్లు చల్లడం భావ్యం కాదు, కాబట్టి ఒడిబియ్యాన్ని స్వీకరించే మరో దేవత ఎల్లమ్మను ఈ గుడిలో ప్రతిష్ఠించు నాయన. ఎల్లమ్మ తల్లా? అదేమిటి తల్లి? ఆ తల్లి మధుమాంసాలు ఇష్టపడే దేవత కదా? మధుమాంసాలు ఇష్టపడే ఎల్లమ్మ గురించి కాదు, వీటన్నింటికీ దూరంగా ఉండే బాపనోళ్ళింటి ఎల్లమ్మ గురించి నేను మాట్లాడుతున్నా. బాపనోళ్ళింటి ఎల్లమ్మనా? ఆ తల్లి ఎవరు, ఎక్కడుంటుందో నాకు తెలియదు కదమ్మా. ఆ తల్లి జాడ కనిపెట్టి ఒప్పించి నీ దగ్గర నిలుపుకునే బాధ్యతను నీవే తీసుకో తల్లి. అలాగే నాయన, ఆ బాధ్యత నాదే. ఎల్లమ్మ ప్రతిష్ట తర్వాత ఈ గుడికి నాగుల ఎల్లమ్మ గుడి అని పేరు పెట్టు. అలాగే తల్లి. ఎరుగుతుంది కన్న ప్రేమల్ని వందుతు నాగమల్లేలో తీగమల్లేలో. పేద బాప
పనుల్లి ఇంట్ల ఎల్లమ్మ నాగమల్లెలో తీగమల్లెలో ఎల్లమ్మా అమ్మా ఎల్లమ్మా ఎల్లమ్మా నా తల్లి నా బంగారు కొండ. ఏందయ్యా ఇవాళ ఇంత హుషారుగున్నావు? ఎల్లమ్మా మన ఇంటిలో నా ఏ గడియాల కాలు పెట్టిందో నాటి నుండి అంతా మనకు మంచి జరుగుతున్నాదమ్మా. వారమందు ఏ ఒక్క రోజో కడుపు నిండా మనము తిరటోళ్ళం. ఎల్లమ్మా వచ్చినాక ఎన్ని మాకులొచ్చినాయమ్మా. వీధి నుంచి పోతూ ఉంటే పిలిచి నాకు పని చెప్పుతుండ్రు. నోరు తెరిసి ఎంతడిగినా బేరమాడక ఇచ్చేస్తుండ్రు. మనని ఉద్ధారించడానికే నా తల్లి వచ్చినట్టుంది. ఎన్ని జన్మల పుణ్యపాలమో ఎల్లమ్మా మనకు దక్కింది. పాపని అలా బడిలో చేర్పిస్తానంటివి కదయ్యా. అందుకే కదా తొందరగా వచ్చింది. బడికి వెళ్దామా తల్లి? అలాగే నాన్నగారు. అక్షరాలను నేర్చుకుంటూ గురువు గారి మెప్పును పొంది చదువు కొనసాగిస్తుంటే ఒకరోజు ఆ బడిలోన అందరూ కూసోని ఉండగా ఓరడొకడు పరుగున అక్కడికొచ్చిండు. గురువుతో ఆందోళనగా ఒక మాటను చెప్పు
పరుగులు తీసిండ్రు. నువ్వేమీ భయపడకు, నిన్ను కరిచిన పాము తప్పు తెలుసుకుంది, నీ ఒంట్లో విషమంతా తిరిగి లాగేసుకుంది, నీకేం ప్రమాదం లేదు సరేనా? మల్లిగానితోనే పరాస్కాలా? మర్యాదగా ఇన్ నుంచి వెళ్ళిపో, లేదా నిన్ను పట్టి సీసల దించి పైకి రాకుండా మళ్ళా కట్లో పాతి పెడతా. ఎవత్తివే నువ్వు? పిట్ట పిల్లంత లేవు, నా ముందట్టుకే వచ్చి నిలబడతావా? బుక్క పెట్టిందంటే బొక్కలు కూడా దొరకాయి. నన్ను బుక్క పెట్టాలంటే నోరు. మరేమో నీ నోరంత లేదుగా. మంత్రాలకు చింతకాయలు రాలవు, దెబ్బలకు దయ్యాలు పారిపో. కీలెరిగి వాత పెట్టాలి, రోగం తెలుసుకొని వైద్యం చేయాలి. పాపనోల్లా ఎల్లమ్మ తల్లి చిన్నతనము నుండే తాను తన మహిమలు చూపుకుంటూ ప్రజలకెన్నో సేవలు చేస్తూ ఆర్తులకు అన్నార్తులకు అన్ని తానై ఆదుకుంటూ 20 ఏళ్ళ ప్రాయంకొచ్చింది తల్లి పసిడి వన్నెలతో వెలిగిపోతుంది. 20 ఏళ్ళ ప్రాయంకొచ్చింది తల్లి వన్నెలతో వెలిగిపోతుంది.
అగ్గ పుట్టలోని ఆ నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో పుట్టలోని ఆ నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో పుట్ట నుదిలి నేల బాట పట్టింది నాగమల్లెలో నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో పుట్టలోని ఆ నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో వచ్చిందని ఎల్లమ్మ మహిమలు ఈ లోకానికి ఎంతో మేలును కలిగించాలని ఎంతో మేలును కలిగించాలని ఎంతో మేలును కలిగించాలని భక్త కోటి యోగ క్షేమాలన్నీ తన బాధ్యతగా ఎంచుకొని మనిషి మనిషిలో కానరానట్టి మానవ విలువల్ని పెంచాలనుకొని మానవ విలువల్ని పెంచాలనుకొని మానవ విలువల్ని పెంచాలని దూకుతున్న జలపాతం లాగా నాగమల్లెలో తీగమల్లెలో దూసుకెళ్తుంది నాగమ్మ తల్లి నాగమల్లెలో నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో పుట్ట నొదిలి నేల బాట పట్టింది నాగమల్లెలో తీగమల్లెలో ఎల్లమ్మ తల్లిని కలుసుకోవాలని బాపనొల్లింట్లకు తొంగి చూసి ఎల్లమ్మ అక్కడ లేదని తెలిసి తల్లి జాడకై ముందుకు వెళ్ళి తల్లి జాడకై ముందుకు వెళ్ళి తల్లి జాడకై ముందుకు వెళ్ళి అలసట లేకుండా ఊరంతా తిరుగుతూ వల్లంతా దూరాన ఎల్లమ్మ తల్లి కనిపించేసరికి సంతోషించి నాగమ్మలా తాను నాగమ్మలా తను రూపం దాచి నాగమ్మలా తను రూపం దాహాయ్ ఎన్నడు లేనంత సంబరంతో నీ నాగమల్లెలో తీగమల్లెలో ఎల్లమ్మ తల్లికి ఎదురల్లుతుంది నాగమల్లెలో తీగమల్లెలో పుట్టలోని ఆ నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో పుట్ట నదులి నేల బాట పట్టింది నాగమల్లెలో తీగమల్లెలో Oh.
ఒరేయ్, ఆ పోరిని చూసినావురా ఎట్లుందో, ఇప్పుడే సాన పెట్టుకొచ్చిన కత్తి లెక్క లేదు. ఏ అట్లా కాదురా, ఇప్పుడు ఈ కూసమిడిచి వస్తున్న తాసుపాము లెక్క తల తల మిరిసిపోతుందే. దాన్ని చూస్తుంటే పానమంతా గాయగాయ అవుతుందిరా, చూసుకుంటా ఊక బుద్ధి అయితలేదు. ఏం చేద్దాంరా? ధైర్యం చేద్దాం, ఒక్కసారి తగ్గిద్దాం. ఏహ, అది దక్కుతుందంటే ఏం చేయనికైనా వెనకకోనరా. జరగబోయేది తెలుసుకొని ఆయమ్మ భయముతో వణికి పోతూ, చేసేది ఏమీ లేదని తెలిసి చేతుల్ని జోడించి వేడుకుంటున్నా. కామంతో కళ్ళు మూసుకపోయి మనుషులన్నా మాట మరిచిపోయి మా వివరసల్లేని జంతువుల్లాగా ఆయమ్మ మీదికి మీదికి వస్తుంటే తల్లి దిక్కులేని దానిల పరుగులు తీస్తుంది. అయ్యో, ఆయమ్మ మీదికి మీదికి వస్తుంటే తల్లి దిక్కులేని దానిల పరుగులు తీస్తుంది.
భర్తలు కలిసి రోజంతో కష్టపడుతూ అరకదు బరకతు లేక ఆగమాగమైతుంటే నాగమ్మే వెంటరాగ తన పాదం ఇంత మోపి ఆ కుటుంబ బాధలను పటాపంచలే చేసి నాగులమ్మ చెప్పిన మాట నచ్చి వచ్చి ఆ ఎల్లమ్మ ముత్తైదువల ఒడి బియ్యాన్ని పోసుకోను సిద్ధమయ్యి నాగులమ్మ పక్కన తాను నిలిచిపోయిందే బాపానోళ్ళ ఎల్లమ్మ భక్తులకు రక్షణ చేస్తూ ఉండిపోయిందే ఆ నాగుల ఎల్లమ్మ. సామె, ఓ సామె. ఏందయ్యా అట్లా పిలుస్తున్నావు? ఏం లేదు సామె, మీకెప్పటి నుంచో ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏందయ్యా అది? మరే అగ్గో, గా లోపలికి మైసమ్మ తల్లి గుడి కావచ్చు, పడావు వాడి ఉంది. ఒక్కసారి మీరు చూసి ఏదన్నా ఆలోచన చేయాలా సామే? అలాగా, సరే నేను చూస్తాలే. Thank you.
ధర్మమిది ఎవరి పాపమిది అమ్మా మైసమ్మా నీకేమి కర్మమిది ఎవరి పాపమిది వెంగ పడకు నీ గుడిని కట్టిస్తనమ్మా నీ మహిమలు లోకానికి చాటుతనమ్మా అమ్మా అరే మైసమ్మకు గుడి కట్టాలా అని వడ్డేరోళ్లను విలిపించుకొని వాళ్లకు కళ్ళు కోడిని ఇస్తే వాళ్ళంతా మురిసిపోయి సక్కని బండలు కొట్టుక వచ్చి అక్కడ వెయ్యంగా మన నాగభూషణము అందంగా గుడినే కట్టి ఆ మైసమ్మనే తాను నిలబెట్టి నాగభూషణం నేనే నాయన మైసమ్మ తల్లిని చక్కని గుడి కట్టించి నన్ను నిలుపుకున్నావు బాగానే ఉంది మరి నాకేమిస్తావురా ఆది పరాశక్తివి తల్లి నువ్వు నీకిచ్చింతటివన్నా నేను కాకుంటే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా నీకు పసుపు కుంకుమలు సమర్పించిన తర్వాతే నాగుల ఇల్లమ్మను దర్శించుకుంటారు తథాస్తు నాయన తథాస్తు మైసమ్మను నిలబెట్టి ఓ మంచి ముహూర్తమున పోచమ్మ తల్లిని కూడా నిలబెట్టి భూషణము తన భక్తి భావమును ప్రకటించుకున్నాడు ఆ చల్లని తల్లుల దీవెన తాను వందుతున్నాడు మైసమ్మను నిలబెట్టి
ఏమిటయ్యా ఈ పిచ్చి పని? సత్యం సాధిద్దామనుకుంటున్నావు, అసలు ఎవలయ్యా నువ్వు? ఏమని చెప్పనేవో నా తల్లి, నేను కోమటొన్ని, నా పేరు గురుమూర్తి. చిన్న వ్యాపారం చేసుకుంటూ పెళ్ళాం పిల్లల్ని సాదుకుంటున్నో, పైస పైసనే కూడబెట్టి లక్షల ధనమును సంపాదించి పొత్తులోన పెద్ద వ్యాపారాన్ని చేద్దామని నా స్నేహితుడొస్తే అని మాటను నమ్మి నేను కూడబెట్టిన దాన్ని చేతిల వెడితే జాడపత్త లేకుండా వాడు పోయిండు, నన్ను నమ్మించి నిలువున మోసం చేసిండు. నా వాళ్లకు ఏమని ముఖము చూపించను, అందుకే సిగ్గుతో సావడానికని వచ్చినాను. ఎంత పిచ్చో నీవి ఊరయ్యా, ఇట్లా ఉంటే ఎట్లా బతుకుతావయ్యా? కష్టం వస్తే సచ్చిపోతారా అట్లా అనుకుంటే ఎందరుంటారయ్యా? బతికి సాధించి వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఏమయ్యా, నిజంగా ఏ దేవత మనపై దయతలిచిందో గాని పోయినవనుకున్న మన సొమ్మంతా తిరిగొచ్చింది. మన సొమ్ము మనకొచ్చిందా? అవునయ్యా. ఇంతకుముందే మీ స్నేహితుడు ఒకడొచ్చి మన సొమ్మంతా ఇచ్చేసి తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నాడు. నాగమ్మ తల్లి, ఎంత దయామయురా, మొక్కిన మరుక్షణమే నా చిక్కు తీర్చేసింది. అమ్మా నాగమ్మ తల్లి, మా ఇంటి ఇరవైపు పోయి మమ్మల్ని సన్నగా కాపాడు తల్లి. Thank you.
అమ్మలగన్నమ్మవే మాయమ్మ నాగులమ్మవే మాయమ్మ నాగులమ్మవే అమ్మల గన్నమ్మవే అమ్మ నాగులమ్మవే అమ్మల గన్నమ్మవే అమ్మ నాగులమ్మవే నరులను ధరించ ఇలకు దిగి వచ్చిన తల్లివే అమ్మల గన్న అరేరే అమ్మల గన్న అమ్మ అమ్మల గన్న అమ్మవే అమ్మ నాగులమ్మవే అమ్మల గన్నమ్మవే అమ్మ నాగులమ్మవే ఐదు వారాలు నిన్ను దర్శించుకున్నంతనే ఐదు వారాలు నిన్ను దర్శించుకున్నంతనే అన్ని సమస్యలను తీర్చేసే తల్లి నువ్వే అన్ని సమస్యలను తీర్చేసే తల్లి నువ్వే ఘోర పాపాలు చేసి నీ గుడి ముందుకు వచ్చి ఘోర పాపాలు చేసి నీ గుడి ముందుకు వచ్చి దండాలు వెడితే పాప మరించి వేస్తివే దండాలు వెడితే పాప మరించి ప్రత్యక్ష దేవతవై ప్రతినిత్యం భక్తులను ప్రత్యక్ష దేవతవై ప్రతినిత్యం భక్తులను ప్రాణముల ప్రాణంగా చూసుకుంటూ ఉన్నవే అమ్మలగన్న అమ్మా అమ్మలగన్న అరెరెరే అమ్మలగన్న అమ్మవే అమ్మ నాగులమ్మవే అమ్మలగన్నమ్మవే అమ్మ నాగులమ్మవే నాడు తండ్రితో నాగమ్మ చేసిన వాదన ఫలితంగా నరులను మెప్పించి నాగులమ్మగా పూజలెన్నో అందుకుంటుంది మనిషి మనసులో ఉన్నట్టి ఎటువంటి కోరికనైనను దూరంగానే తీర్చేస్తుంది కొండంతా అందగా ఉంటుంది కస్తూరి నాగభూషణం మనసు కదిలించి తాను తలపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యంగా నాగులమ్మకు రక్షగా నిలిచినట్టి నాగులు భక్తి పరవశాన నాగులమ్మకు హారతులే పడుతున్నారు జగతిని దీవించ వచ్చిన నాగులమ్మ నీకు మంగళ హారతి మానవ జగతిని దీవించ వచ్చిన నాగులమ్మ నీకు మంగళ హారతి మంచిని పెంచి మార్పును తెచ్చిన నాగులమ్మ నీకు మంగళ హారతి మంచిని పెంచి మార్పును తెచ్చిన నాగులమ్మ నీకు మంగళ హారతి మీ భారాన్ని తగ్గించినావమ్మా మీ భారాన్ని తగ్గించినావమ్మా పురమి భారాన్ని తగ్గించినావమ్మా పసుపు కుంకుమలిచ్చి పాలిస్తున్నావమ్మా పరుల కష్టాలకు కరిగిపోయినవమ్మా జాలి చూపి మేలు చేస్తున్నావమ్మా జాలి చూపి మేలు చేస్తున్నావమ్మా జాలి చూపి మేలు చేస్తున్నావమ్మా మనసు చల్లని మంచు కొండవే నాగులమ్మ నీకు మంగళ హారతి
ఇతని నాగభూషణం, ఇతని భార్య విజయ. ముచ్చటైన వీరి ముగ్గురు పిల్లల పేర్లు సురేష్, దేవేందర్, వరలక్ష్మి. ఇప్పటి వరకు మీరు చూసిన చరిత్ర కల్పితం కాదు, యథార్థ సంఘటన. నాగభూషణం గారి జీవితంలో 20/12/1992 రోజున సాక్షాత్తు నాగమ్మ తల్లి దర్శనమిచ్చి తన రోగాన్ని మటుమాయం చేసి అతని చేత గుడి నిర్మాణం చేయించుకోవడం వలన నాగభూషణం మా గుడికి నాగులమ్మ అని పేరు పెట్టి నాటి నుండి పూజారిగా తానే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 5 వారాలు నాగమ్మ తల్లిని దర్శించిన భక్తులు తమ తమ అభీష్టాలను నెరవేర్చుకోవడం ఇక్కడ తరచూ జరుగుతున్న వాస్తవం. అదిగో ఎల్లమ్మ తల్లి ఆపదలల్లున్నోళ్ళను, ఆదుకునే వ్రతం బట్టి అడుగు ముందుకేస్తుంది నాగమ్మ ఎల్లమ్మను వెన్నంటే వస్తుంది. ఆదుకునే వ్రతం బట్టి అడుగు ముందుకేస్తుంది. నొప్పులెల్లదీస్తూ కడుపు పంట పండ నీకి నరక బాధలల్ల పడి నలిగి నలిగిపోతున్నా. దీనురాళ్లను గాంచి దీవెనల్ని అందించి నాగమ్మ సాక్షిగా నుగుత పొట్టునే వెట్టి సుఖప్రసవం చేస్తుంటే కనివి తీర చూస్తుంది. అరే అదిగో ఎల్లమ్మ తల్లి ఆపదలల్లున్నోళ్ళను, అడుగు ముందుకేస్తుంది నాగమ్మ ఎల్లమ్మను వెన్నంటే వస్తుంది.
అగ్గా పుట్టలోని ఆ నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో పుట్టలోని ఆ నాగమ్మ తల్లి నాగమల్లెలో తీగమల్లెలో పుట్టనొదిలి నేల బాట వట్టింది నాగమల్లెలో